అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి. నీటి కుంటలను తలపిస్తూ రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సచివాలయ వ్యవస్థ నీరుగారుతుంది. పై అధికారుల పర్యవేక్షణ లోపం, కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వర్షపు నీరంతా నివాస ప్రాంతంలోని రహదారుల్లో నిల్వ ఉండటంతో బురద గుంటగా తయారై ఓ ప్రక్క రాకపోకలకు మరో పక్క రోగాలు వస్తాయని భయాందోళనలు చెందుతున్న సంఘటన లేపాక్షి మండలం బిసల మానిపల్లిలో వెలుగుచూసింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మానిపల్లిలో నివాస ప్రాంతాల రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వగా చేరి నీటి గుంటలు తలపిస్తుంది. గ్రామ ప్రధాన రహదారిలో పెద్ద నీటి గుంటలుగా ఏర్పడి నీరు నిల్వ ఉండడంతో ఆ రహదారిపై వచ్చిపోయే గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు పలుమార్లు రోడ్డుపై నిలిచిన నీటి గుంటలో పడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రజలు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు సత్వర పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ సమస్య సమస్యగానే మిగిలిపోతుందని, ఇందుకు ఉదాహరణగా నివాస రహదారులపై నిల్వగా ఉన్న వర్షపు నీరు, మురికి నీరే ఇందుకు ఉదాహరణ అని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వర్షం నీళ్ళంతా గుంతులు పడి ఆడవాడు నిలిచిపోయినవి, దోమలు ఈగులు పాములు అన్నీ వస్తుండవి, ఎవరూ కొట్టించుకోరు. మా ఇంట్లోకి మధ్యలోనే రోడ్డు ఉండేది, పిల్లలంతా పడతారు, కాయలాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, కరోనా వచ్చేకి మారుగం. సార్లు చెప్పినారమ్మ, ఎవరికన్నా చెప్పిన ఎవరు పట్టించుకోరు. ఎందుకు వస్తారు బాలేగానే వచ్చింది ఈ రోడ్ల, ఎవరు పట్టించుకోరు. నీళ్ళు చూసినారమ్మా సార్లో? నీళ్ళు ఆవిడ వర్షం రాలే కదే, వర్షం వచ్చిన రావాలి కదా సార్, ఇప్పుడు చూస్తున్నారు లేదు? ఇప్పుడు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఊరు సార్ ఇదంతా కుంటా కట్టు ఉంది సార్, ఇది రోడ్డు కట్ట కాదు సార్ ఉండేది. ఇది చాలా పిల్లలు అందరికీ జ్వరాలు అన్నీ వస్తుండయి, ఆడవాళ్ళకి కన్నాడా కుంటా కట్టు ఉంది సార్ ఇది. ఇదేం సచివాలయం దగ్గర ఎన్నిసార్లు చెప్పినా సచివాలయం వాళ్ళు ఏం పొట్టించుకుంటానులే సార్ దీన్ని. ఒకసారి మీరన్నా చూడండి సార్, వచ్చి ఎట్లుందో ఇది చెరువు ఉన్నట్లుంది సార్. ఇది బట్టలు కూడా ఈడే ఉదుక్కోవచ్చు సార్, ఏం అవసరం లేదు. సామాన్లు అన్నీ ఈడే సొమ్ముకోవచ్చు. బొండ్లోళ్ళు అంతా పొడతాండారు, ముసలోళ్ళు అంతా పొడతాండారు, వెంకటాపురం పోయే వాళ్ళంతా పొడిపొడి ఇండ్లు తాకపోతాండారు సార్. పాపము వాళ్ళ బాగా చూసేకల్లా దోమలు కరోనా వస్తుంది అంటాండారు. పిల్లోళ్ళు ఉండారు సార్ ఇడ విపరీతంగా, ఈ పక్కలో ఇండ్లు ఉండవు చూడండి సార్ ఎట్లుందో. ఇదే మీరన్నా